ధనసరాజు వారికి రాజకీయ వ్యవహారాలు బాగున్నాయి రాజకీయాల్లో వెన్నుబోట్లు ఎట్టించి రాబోతున్నాయని కూడా తెలుసుకోగలుగుతారు మీ స్థితిని పరిస్థితిని నిలబెట్టుకోవడానికి మీ వ్యూహాలు మీకు ఉన్నాయి వాటిని ఉపయోగిస్తారు ఆర్థిక విషయాలు బాగున్నాయి అనుచరు వర్గం సపోర్టు బాగా ఉన్నాయి ఏలినాడు సరే నడుస్తున్నప్పటికీ కూడాను మీద జరుగుతున్న దుష్ప్రభావం దుష్ప్రచారం ఏ రకమైనటువంటి ప్రభావం చూపించలేదు మీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి విద్యా సంస్థల్లోనూ కార్పొరేట్ హాస్పిటల్స్లోనూ దోచుకుంటున్నారని చిన్నపిల్లల స్కూల్ ఫీజు కట్టడానికి ఎకరాల అమ్మాస్ వస్తుందని మీరు అడిగేటటువంటి డొనేషన్లు కట్టడానికి బిల్డింగులు అమ్మాజు వస్తుందని స్థలాల అమ్మాస్ వస్తుందని పిల్లల్ని పీల్చుకు తింటున్నారని పెద్దవాళ్ళ రక్త తాగుతున్నారని విద్యా వ్యవస్థలో మీరు ఒక చీడ పురుగులని ప్రచారం జరుగుతుంది కానీ అదంతా కూడాను ఒట్టి ప్రచారమే వాస్తవం కాదు అని చెప్పని నిరూపితమవుతుంది అయితే ఎదుటివాళ్ళు ఎన్ని రకాలుగా అనుకూలపడు కూడాను విద్యావంతులైన వాళ్ళు వేరే చోటికి వెళ్ళడం ఇష్టం లేని వాళ్ళు ఇలాంటి ప్రచారాలు నమ్మకుండా మీ ఇన్స్టిట్యూట్లోనే చేస్తారు మీ ఇన్స్టిట్యూట్లోనే వైద్య కూడా చేయించుకుంటారు వివాహాది శుభకార్యాలు ఘనంగా చేయగలుగుతారు ఎంతో వేస్టేజ్ ఎక్కువ అవుతుంది తినే పదార్థాలు చాలా మిగిలిపోతాయి ప్రతి విషయంలో కూడా దుబ్బారా ఖర్చు ఎక్కువ అవుతుంది అయినా ఖర్చు అయితే ఖర్చు ఉన్నదంతా పిల్లల కోసమే కదా మనం ఏం చేస్తాం పోయేటప్పుడు వల్ల కట్టుకుపోతావా అన్న పద్ధతిలో ఉంటారు కానీ అలా కాకుండా ఎవరికైనా వస్త్ర రూపంలోనో వస్తు రూపంలోనో ఏదైనా తాంబూలం ఇస్తే పేదవాళ్ళకి దానివల్ల వాళ్ళకి ఉపయోగం కలుగుతుంది ఈ బియ్యము అన్నము ఇవన్నీ కూడా ఖరీదైనటువంటి వంటకాలన్నీ కూడా వృధాగా పారేసే బదులు వాటన్నిటి కూడాను ఎక్కడైనా అనాథాశ్రమంలో కానీ వృద్ధాశ్రమంలో కానీ మంచిగా ఉన్నవాటిని చక్కగా ఉన్నవాటిని ఎవరు ఎంగేజ్ చేయని వాటిని పద్ధతిగా ఉన్న వాటిని వాళ్ళకి ఇస్తే కొంత మేలు జరుగుతుంది ప్రతి కోణంలో కూడాను కొంచెం ఆలోచించండి ఇబ్బంది పడుతులాంటి ఉన్నారు ఈ రాశిలో ఉన్నవాళ్ళు ఇబ్బంది పడుతులు వాళ్ళు ఉన్నారు ఉన్నవాళ్ళు ఆలోచించండి మీరు తిరిగేటువంటి పది మందుల్లో ఒక ముద్ద పక్కవాడికి పెడితే పేదవాడికి పెడితే మీకు పుణ్యమే వస్తుంది కానీ మీకు ఎలాంటి నష్టమూ జరగదు అవకాశం ఉన్నవాడు కూడా సహాయం చేయకపోతే ఈ కరువు రోజుల్లో ఎవరికెవరు సహాయం చేస్తారు భగవంతుడు ఎక్కడో లేడు మీలోనే ఉన్నాడు మీరు చేసినటువంటి దా ధర్మాల్లోనే భగవంతుడు ఉన్నాడు అందులో నుంచే మీ బిడ్డలకి ఆశీర్వచనాలు పుట్టుకొస్తాయి అందులో నుంచే మీ వంశం బాగుండాలనేటువంటి ఆశీర్వచనాలు వస్తాయి అందరూ కూడా మీరు నూరేళ్ళు చల్లగా ఉండాలని చెప్పని కోరుకునేటువంటి ఆశీర్వచన కూడా అందులో నుంచి వస్తుంది భగవద్ అనుగ్రహం కూడా అందులో నుంచి సప్రాప్తిస్తుంది సరియైన యోచనలతో మీరు ఆలోచించగలిగితే మీరు అనుకున్న ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేయగలుగుతారు పట్టుదలతో అన్ని బ్రహ్మాండంగా చేయగలుగుతారు విద్యా సంబంధమైన విషయాల్లో వైద్య విద్య కానీ సాంకేతిక విద్య కానివ్వండి ఐఐటి కానివ్వండి వీటన్నింటిలో కూడాను సెలెక్ట్ అయ్యే పరిస్థితి స్పష్టంగా గోచరిస్తుంది నూతనమైనటువంటి ప్రదేశంలో దూర ప్రాంతంలో దూర దేశంలో ప్రతిష్టాత్మైన దేవ ప్రతిష్టాత్మైనటువంటి దేవాలయాల వంటి విద్యాలయాల్లో చదువుకోవటం భగవద్దు భగవంతుడు కనిపించిన అదృష్టం అని చెప్పి మీరు భావిస్తారు చదువుకొని మీ శక్తి సామర్థ్యాలతోటి సంపాదించి కుటుంబానికి సమాజానికి అండగా ఉండాలని చెప్పని భావిస్తారు సమాజ శ్రేయస్సు గురించి ఆలోచించే మీ మనస్తత్వం వల్ల ఎంతోమంది దగ్గర రాజకీయ పరమైనటువంటి విషయాల్లో కూడా మీకు ఎంతగానో కలుసుబాటు అనేది జరుగుతుంది అయితే ఏలినర్చ నడుస్తుంది కాబట్టి ఖచ్చితంగా అఘోర పాస్పద హోమం మాత్రం చేయాలి జనపర అసలు నడుస్తుంది నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదు ఈ రాశిలో జన్మించిన వారు పన్నెండు రాష్ట్రంలో జన్మించిన వారు ఎవరైనా సరే ప్రతిరోజు ప్రతి రత్యం కూడాను అష్టమూలిగా తయాలతోటి దీపారాధన చేయటం మీ ఇష్టమైనటువంటి దేవుడికి మహాతీర్థపుడితోటి శథంతో అభిషేకం చేయటం మహాలక్ష్మీదేవికి సుమంగళి పూసం జలాలతోటి అభిషేకం చేయటం చెప్పదగినటువంటి సూచన ఇందువల్ల ఇబ్బందికరమైన పరిణామాలు పిల్లలు భర్త మంచి స్థానంలో ఉండగలుగుతారు మన పెద్దవాళ్ళు ఎన్నో విషయాలు మనం బాగుపడటానికి తెలియజేశారు మహర్షులు మునులు తెలియజేశారు వాటన్నిటిని ఉపయోగించుకొని మనం మంచి ఫలితాలు పొందటం అనేది చెప్పదగినటువంటి సూచన ఈ రాశిలో జన్మించినటువంటి వారికి ఈ రాశిలో జన్మించే వారికి ఆరెంజ్ కలర్ బాగుంటుంది అదృష్ట దక్క ఏడు ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ శనివారం కానీ బయలుదేరి వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఏ పూజ అయినా ఏ నోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి